వచనములో ఎట్లనగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు అయ్యి ఉన్నారు. ఎట్లా అనగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి అయిన వాడు ఎవడు లేడు. కనుక దేవుడు నీ పక్షాన ఉంటే ఈ లోకంలో నీకు విరోధి అన్నవాడు ఎవడు ఉండనే ఉండడు. కనుక ఒకవేళ నీకు విరోధులై ఉన్నా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, నిన్ను తలగానే ఉంచుతాను అంటున్నాడు. కీర్తన గ్రంథం 118 చూడండి 6 వచనములో యెహోవా దేవుని పక్షాన ఉన్నవారు ఎలా ఉంటారు చెప్పండి. దేవుని సన్నిధిలో నా దేవుడు ఎప్పుడైనా ఒకవేళ నాకు శోధన కలిగితే, కీర్తన గ్రంథము చూడండి 27:6 ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తలను నీవు ఎత్తబడెదను. ఆయన గుడారములో నన్ను ఉత్సాహము ధ్వనితో బలులు అర్పించదను, ఉత్సాహ ధ్వనితో నేను బలులను అర్పించదను, నేను పాడెదను, యెహోవాను గురించి స్తుతిగానము చేసెదను. దావీదు ఏమంటున్నాడు చెప్పండి, దేవా నీవు నా పక్షమున ఉండగా నాకు విరోధులు ఎవరు లేరు. కనుక నీవు నా శత్రువులు నన్ను చుట్టుకొని ఉండగా, నా శత్రువులు నన్ను చుట్టుకొని ఉండగా నా శత్రువుల కంటే నువ్వు ఎత్తుగా నా తలను ఎత్తబడును. ఆయన గుడారములో నాకు ఉత్సాహము ఉత్సాహధ్వని చేయుసు, బలులను నేను అర్పించదను అర్పిస్తాను. నా చుట్టుపక్కల శత్రువులు ఉన్నా సరే నా తల ఎత్తుకుని నేను ఉత్సాహముతో నేను నీకు కృతజ్ఞతార్పణలను చెల్లిస్తాను. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి అయిన వాడు ఎవడు లేడు. కనుక దేవుణ్ణి కలిగిన వారు ధైర్యంగా ఉంటారు, సింహము వలె ఉంటారు. దేవుణ్ణి కలిగిన వారు ఎలా ఉంటారు చెప్పండి, ప్రతి దానికి భయపడతారు, ప్రతి దానికి నీడన చూసినా భయపడతారు. వారి జీవితంలో సాతాను ఇంకా భయపెడుతూ ఉంటాడు. కనుక దేవుడు మన పక్షాన ఉండగా మనకు ఎవడు విరోధి కానీకాడు. కనుక దేవుడు మీ పక్షాన ఎలా ఉన్నాడు చెప్పండి. 1 కొరింథీయుల 7:23 ఆయన మిమ్మలను రక్తమిచ్చి మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి, మనుషులకు మీరు దాసులు కాకండి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో మీరు పిలవబడి ఉన్నారో ఆ స్థితిలోనే దేవునితో మీరు ఎలా ఉండాలి చెప్పండి, సహవాసము కలిగిన వారిగా ఉండండి. కనుక మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఈరోజు రక్షణ దేవుడు ఇచ్చాడు అంటే అనేకులు రక్షణ పొందిన తర్వాత ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. రక్షణ పొందేదాకా ఏం చేస్తున్నారు చెప్పండి, భయభక్తులు కలిగి ఉంటున్నారు. ఆ తర్వాత మేళ్ళు జరిగిన తర్వాత దానిని ఏం చేస్తున్నారు చెప్పండి, మర్చిపోయి ఇచ్చలవిడిగా తిరుగుతున్నారు. కనుక అలాంటి వారి విషయంలో దేవుని సహాయము వారికి ఉండనే ఉండదు. కనుక దేవుడు అంటున్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నన్ను ఆయన రక్తమిచ్చి కొని ఉన్నాడు. కనుక నేను మనుషులకు దాసుడను కానీ కాను. మనుషుల మీద ఆధారపడుతున్నారు. ఈరోజు దుష్ట సాంగత్యంలో మంచి ప్రవర్తనను చెడగొట్టుకుంటున్నారు అనేకులు. కనుక వారి ఆత్మీయ జీవిత విషయాలు, దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయి ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న దినాలు. కనుక సాతాను ఎక్కడో ఉండడు, మన సంఘములోనే ఉంటాడు. సంఘములోని అనేకులను వాడుకుంటూ ఉంటాడు. బలహీనులైన వారందరితో వాడేం చేస్తారు చెప్పండి, వారిని బలపరుచుకుని వారి సమూహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. మీరు పరిశుద్ధ సంఘములో పరిశుద్ధులతో సాంగత్యం కలిగిన వారైతే ఎలా ఉంటారు చెప్పండి, పరిపూర్ణమైన జీవితాన్ని ఎదుగుతూ ఉంటారు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:5 ఆయన ఏమంటున్నాడు చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:5 దాసులారా,
దాసులారా యథార్థమైన హృదయముగలవారై యథార్థమైన హృదయముగలవారై భయముతోను భయముతో వణుకుతోను వణుకుతో క్రీస్తుకు వలే క్రీస్తునకు వలే శరీర విషయములో మీ యజమానులైన వారికి విధేయులయుండుడి విధేయులయుండండి దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతో వణుకుతో క్రీస్తు వలే శరీర విషయమై మీ యజమానులైన వారికి ఎలా ఉండాలి చెప్పండి. మీరు విధేయులయుండండి. మీ యజమానులు ఎవరు చెప్పండి? మీకు బోధించేవారు, రక్షణ ఇచ్చేవారు. కనుక మీకు వారు యజమానులై ఉన్నారు, కాపర్లై ఉన్నారు. కనుక క్రీస్తు వలె ఉండుటకు దాసులారా మీరు అన్ని విషయాలలో ఎలా ఉండాలి చెప్పండి? భయభక్తులు కలిగి ఉండండి. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు శరీరధారి అయినప్పుడు ఆయన భయముతో వణుకుతో తన సొంత రక్షణ కొనసాగించాడంట. ఈరోజు నీకు రక్షణ ఇచ్చిన తర్వాత ఎవరితో పడితే వారితో కలిసి, ఎవరితో పడితే వారితో నీవు జీవించడానికి కాదు, భక్తిహీనత క్రియలను విసర్జించే వ్యక్తిగా ఉండాలి. కనుక నీ జీవితంలో ఏది పవిత్రమైనదో, ఏది రమ్యమైనదో, ఏది శాక్తి కలదో దాని మీద ధ్యానముంచే వ్యక్తిగా నీవు జీవించాలి. కనుక దేవుడు తన రక్తమిచ్చి నిన్ను కొనింది దేనికి చెప్పండి? అపవిత్రులలో అపవిత్రుడుగాను, అలాగే నీవు పవిత్రులలో పవిత్రుడుగా ఉండటానికి కాదు. కనుక దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షానున్న, మనుష్యులు ఎవరు నీకు ఏ హాని కూడా చేయలేరు. కనుక నీవు ఆ విషయాన్ని గ్రహించి ఎలా ఉండాలి చెప్పండి? దేవుని యొక్క చిత్తము నెరవేర్చే వ్యక్తిగా ఉండాలి. ఎపిస్తలకు రాసిన పత్రిక 4:22 అక్కడే చూడండి. కావున మునుపటి ప్రవర్తన విషయములో మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం కనపడాలి నీలో. దేవుడు అంటున్నాడు, నీలో ఆ నవీన స్వభావం కలిగినప్పుడు నీ సహోదరులు వచ్చి, దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుస్తున్న ప్రకారం నీవు అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండవలనని సహోదరులు వచ్చి నీ సత్ప్రవర్తనను గురించి నాకు చెప్పగా ఇని నేను బహుగా సంతోషిస్తున్నాను. దైవజనుడు నీకు రక్షణ ఇచ్చినాక దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈ ఆత్మ ఏ విధంగా ఎదుగుతుంది? సత్ప్రవర్తన కలిగి సత్యమైన ప్రవర్తనలో నడుచుకుంటున్నాడా లేదా? లేకపోతే ఆత్మల భారము కలిగిన తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? ఈ ఆత్మలను వదిలిపెట్టమని కాదు. కనుక మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మీ ఆత్మ, ఆ దైవజనుడు ఆత్మ పరలోకం వెళ్ళేంత వరకు కూడా ఆ వేదన ఆ కాపరికి ఉంటుంది. కనుకనే మీ విషయంలో కాపరి ఎలా ఉన్నాడు చెప్పండి? మీ ఆత్మ వద్దిల్లుస్తున్న ప్రకారం మీరు అన్ని విషయములో సౌఖ్యముగా ఉండవలనని సహోదరులు మీ సాక్ష్యమును గురించి చెప్పగా విని నేను బహుగా సంతోషిస్తున్నాను. కనుక నా పిల్లలు సత్యమును అనుసరించి నడుస్తున్నారని వినట కంటే నాకు ఎక్కువ సంతోషము లేదు. కనుక ఆ సంతోషము కొరకు దైవజనుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, కావున మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశలను చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు మీరు నూతన పరచబడే స్వభావాన్ని చూపించండి. కనుక మీలో ఉన్న పాపపు క్రియలు ప్రతి ఒక్కరికి నేర్పవసరలా. కనుక పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నేను చెయ్యవలని అంటున్నాడు. పౌలు గారు ఏమంటున్నారు చెప్పండి? నేను చెయ్యాలని మనస్సు కలుగుస్తున్నది కానీ నాలో ఉన్న పాపము చెయ్యవలసిన మేలు చేయక చెయ్యరాని కీడు చేస్తుందని రోమాపత్రిక 7:18 చెప్తున్నాడు. కనుక నీలో ఉన్న పాపపు స్వభావాలు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాయో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. కనుక నిన్ను దేవుడు అంటున్నాడు, ఈరోజు నిన్ను రక్తమిచ్చి కొనిన తర్వాత దేవుడు నిన్ను
ఇచ్చలవిడిగా తిరగమని నీ ఇష్టానుసారమైన జీవితంలో జీవించమని కోరటలేదు. కనుక నీ కొరకు తన కాపరులను పెట్టి నా కాపరులు ఏం చేస్తున్నారు చెప్పండి? మీ ఆత్మలను లెక్క అప్పగించవలసిన వారి వలె మీ ఆత్మలు కాస్తున్నారు. కనుక నేను కూడా ఈరోజు రెస్ట్ చేసుకోవచ్చు, కానీ నాకు ఇచ్చిన సమయం విలువైనది. నేను గ్రహిస్తున్నాను రేపు ఏమి జరుగుతుందో ఏంటో తెలియదు. కనుక మీకు సమయం ఉన్నా, దేవుడు మీకు అవకాశం ఇచ్చినా, ఈరోజు మీకు అన్ని సుఖాలు ఇచ్చినా, దేవునికి చేయవలసింది కూడా చేయని వారు ఉన్నారు. నా సహోదరుడు, ఆ సహోదరి, ఈరోజు నీకు ఇచ్చిన ఐశ్వర్యమే కానీ ఆనందమే కానీ అది అన్నీ కూడా దేవుని సన్నిధిలో ఆయన కష్ట సుఖాలలో నీవు పాలు పంపులు కలిగి లేకపోతే ఆ రోజు నువ్వు లెక్కలు అప్పగించవలసిన వ్యక్తిగా ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. కనుక ఈరోజు నిష్కపటమైన సేవ చేస్తున్నాను నేను. కనుక సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు సమర్పణ కలిగి మా ప్రాణాలు ఇవ్వటానికైనా ఈరోజు మీతో చెప్పటం కాదు, నేను నిలబడిన విధానంలో మీకు అర్థం కావాలి. మా ప్రాణాలు ఇవ్వటానికైనా దేవుని కొరకు ఆయన సిద్ధమైతే ఏ విషయంలోనైనా సిద్ధపాటు కలిగిన వారిగా జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మన ఎడల తన కృపను వెల్లడజేస్తున్నాడు. కనుక దేవుడు మన పక్షాన ఉండగా ఎవడు మనకు విరోధి కానే కాడు, అది గుర్తుపెట్టుకోనండి. కనుక దేవుడు మన పక్షాన ఉండాలి. ఆయన నీతి న్యాయములను ఎరిగిన వారిగా మనం నడుచుకోవాలి. నీతియు యథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మీరు ధరించుకోనండి. నవీన స్వభావం కలిగి ఉండండి. కనుక మనుషులను సంతోషపెట్టే స్వభావాలు కాదు, దేవుణ్ణి సంతోషపరిచే వారిగా ఉండండి. మనకు కాలము బహు సమీపముగా ఉన్నది, మనం ఏమవుతామో మనకు తెలియదు. ఏ క్షణము ఏమవుతుందో మన జీవము మనకు తెలియదు. నీ జీవము ఏ పాటిది అంటున్నాడు. కనుక మనము బ్రతికి ఉంటే ఇది అది చేద్దామని అనుకునవలెను. కనుక దేవుడు అన్నాడు, రక్షణ ఇచ్చిన నాడే మీతో మాట్లాడుతున్నాడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకోకండి. మీ జీవము ఎక్కడున్నది చెప్పండి? దేవుని యొద్ద దాచబడి ఉన్నది. ఈ జీవాన్ని నరకానికి అప్పగించే ఆలోచనలు కలిగి ఉంటున్నామే కానీ నా జీవము రక్షణిచ్చిన యేసు ప్రభు తన రక్తమిచ్చి ఈరోజు నన్ను కడిగి ఉన్నాడే. కనుక నా జీవము ఆయన యొద్దనే ఉన్నది, ఆయనకు అనుకూలమైన జీవితాన్ని జీవించాలి అనే ఆలోచన నీలో ఉంటే తప్పకుండా దేవుడు నీకు ఏమంటున్నారు చెప్పండి? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు లేనే. కీర్తన గ్రంథం 27:6 ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తలను ఎత్తబడును, ఆయన గుడారములో నాకు ఉత్సాహ ధ్వనులు చేయుచు నేను బలులు అర్పిస్తాను. నేను పాడుతూ యెహోవాను గురించి స్తుతిగానము చేస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా దావీదు అంటున్నాడు, దేవా నాకు ఎంతమంది చుట్టుపక్కల శత్రువులు నన్ను ఆటంకపరిచినా నేను మాత్రం నీ సన్నిధిలో నన్ను నీవు తల ఎత్తుతావు, నాకు ఏ అపాయము రానే రాదు. కనుక దేవుణ్ణి నమ్ముకున్న వారు, దేవుని మీద ఆధారపడిన వారు, నాకు అనేక అపాయాలలో మమ్మలను నడిపించిన దేవుడు, మేము అనేక విజయాలు చూసాం. ఈరోజు ఇది 4వ తరం మేము చూసేది. ఈ 4 తరాల్లో ఎన్ని కార్యాలు చూసామో, ఎంతోమంది రక్షించబడిన వారు, ఎన్నో గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పిన వారు, అమ్మ నాన్న అని పిలిచిన వారు కాలగర్భంలో కలిసిపోయారు. కనుక దేవుడు మా పక్షాన ఉండగా, దేవుడు మనల్ని నడిపించే దేవుడు ఉండగా మనం అనేక విషయాల్లో విజయాన్ని చూడగలిగే వారిగా మనం ఉండాలి అని ప్రభు అంటున్నాడు. మీ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి, చెప్తున్నాడు చెప్పండి. నీతియు యథార్థమైన కలిగిన వారై
నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారై నవీన స్వభావమును మీరు ధరించుకునండి. దేవుడు నవీన స్వభావం, ఎప్పటికప్పుడు నవీన స్వభావం ధరించుకునండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును సంపూర్ణమును దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట వలన మీ మనస్సు మారి మీరు రూపాంతరాన్ని పొందుతారు. ఈ లోక మర్యాదల జోలికి వెళ్ళొద్దు. దేవుని చిత్తాన్ని ఎరిగి వాటిని జరిగించటానికే మీరు అన్ని విషయాలలో మీ ఆత్మను సిద్ధపరచుకోనమని దేవుడి పక్షాన కోరుకుంటూ దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికి నా వందనాలండి. నా పేరు సులోచన. మా పాప స్వర్ణప్రియ అయితే సంవత్సరం అయింది బాప్టిజం తీసుకొని రిప్కా అని పేరు పెట్టబడింది. తను డిగ్రీ ఇప్పుడు సెకండ్ ఇయరు. ఫస్ట్ ఇయర్ మార్చి నుంచి మనకు లాక్డౌన్, కాలేజీలు లేవు. ఒకసారిగా లాస్ట్ మంత్ ఎగ్జామ్ అని ప్రకటించారు. 2వ తారీఖున ఎగ్జామ్కి వెళ్ళింది. అసలు కాలేజీకి వెళ్ళలేదు, ఆన్లైన్ క్లాసులు కూడా ఏం జరగలేదు. ఇంట్లోనే ఉంది 6-7 నెలల దాకా. అయితే భయపడింది, ఏమవుదమ్మా, మనం గొప్ప సన్నిధిలో ఉన్నాము, అమ్మగారు ప్రార్థన చేస్తారు, ఏమవ్వదు, నువ్వు పాస్ అవుతావులే అని చెప్పి ధైర్యం చెప్పి పంపించాను. పాపతో పాటు అందరూ ఫెయిల్ అయ్యారు. అసలు ఇది మా గొప్పతనం కాదు, దేవుని ప్రేమ వల్లే. మా పాప అసలు మంచి మార్కులతో 400+ అన్నమాట మార్కులు పాస్ అయ్యింది. దేవునికే మహిమ. నా సాక్ష్యం మీకు అందరికీ తెలిసిందేనండి. అయితే మొన్న శుక్రవారం నేను వర్క్ చేస్తుండగా మిషన్ అనమాట, నా హైట్ ఉండేది ఇలాగా కరెక్ట్గా మొహం మీదకి తగిలిద్ది అనమాట. అది వీల్ తిరుగుతుంది, అది 35-40 కేజీలు ఉండిద్ది ఆ వీలు. మాది స్టీల్ రాడ్లు, ఆపరేషన్కి సంబంధించిన అది తయారయ్యిద్ది అనమాట. ఆ వర్క్ చేస్తున్నాను. దీనికంటే ముందు నేను ఒక దర్శనం చెప్పుకోవాలి. దైవజన్ అయ్యగారు పోల్చుకొని నాకు అయ్యగారే, నాకు ఏదైనా ఒక సందర్భం జరుగుతుందంటే ముందుగా నాకు అయ్యగారు అమ్మగారు కనబడతారు. ఇలా జరుగుతుందని నాకు ముందుగానే తెలియపరుస్తారు అనమాట. అమ్మ, నువ్వు నీ పాప చనిపోబోతున్నారు, పలానా రోజు ఆ టయానికి అని చెప్పారు అనమాట. నాకు ఒక్కసారిగా లెగిసి ప్రార్థన చేసుకున్నాను, అసలు ఇలా జరగటం ఏంటి, మేము చనిపోవటం ఏంటి, ప్రభువ వ్యర్థంగా చనిపోకూడదయ్యా, నేను నీ సాక్షులుగా నీ కొరకే చనిపోవాలని నేను ఆ రోజు ప్రార్థన చేసుకొని పాపకు కూడా చెప్పాను. అమ్మ ఇలా జరుగుతుందని అయ్యగారు నాతో ఇలా దర్శనంలో మాట్లాడారని చెప్పాను. నేను ఆ మాట చెప్దామని అమ్మగారి దగ్గరికి కూడా వెళ్ళాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. నాకు ఏంటో దైవజనులు అంటే భయము గౌరవం తెలియదు, కానీ నేను మాట్లాడలేను. వాళ్ళు నాతో ఒక్క మాట మాట్లాడంగానే ఏడుపు వచ్చేసిందను. తల్లిదండ్రులు కూడా అంత ప్రేమ చూపించరు, మా నాన్న ఈ రోజు కూడా సరిగ్గా మాట్లాడరు. నాకు ఒక్కసారి నాకు అయ్యగారు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే నేను దాన్ని అసలు మర్చిపోలేను, ఇంట్లో పదే పదే చెప్తా ఉంటాను. అయ్యగారు నాతో మాట్లాడారు, అమ్మగారు ఇలా మాట్లాడారని 1-10 సార్లు మేము గుర్తుపెట్టుకుని తలుచుకుంటూనే ఉంటాను అనమాట. అంత ప్రేమ వాళ్ళు చూపిస్తారు ఈ సన్నిధిలో. అసలు నిజంగా ఇవాళ నేను సజీవం లేకుండా ఉన్నానంటే వాళ్ళ ప్రేమ, ఈ సన్నిధి గొప్పతనమే. నా వల్ల అయితే నేనైతే ఏ పాటి దాన్ని అర్హత లేని దాన్ని ఇక్కడ ఉండటానికి కూడా. ఆ వీల్ మిషన్ తిరుగుతుండగానే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు, పెద్ద సౌండ్ వచ్చింది. మిషన్ కట్టేద్దామని నేను ఆ వీల్కి ఎదురుగుండా నిల్చుంటాను అనమాట. మిషన్ కట్టేద్దామని ఇంకా దానికి ఎదురెళ్తున్నాను. మిషన్ కట్టేయకోకుండానే నన్ను ఎవరంటే పక్కకు లాగినట్టు లాగేశారనమాట. ఇలా పక్కకు వచ్చేసాను, అది ఊడిపోయి ఒక్కసారిగా నా వెనక మళ్ళీ కిటికీకి తగిలి ఇలా వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ కరెక్ట్గా ఈ గొంతు దగ్గర తెగిందన్న. అది చిన్న దెబ్బలతోనే దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. అమ్మగారు పెద్దాకలు అంటూ ఉంటారు, వచ్చే వారం మంద కాదు ఈ శుభదినమే మందని. దేవుడు నన్ను ఈ శుభదినం చూడటం కొరకు నన్ను సజీవుల లెక్క నుంచి ఉన్నందుకు దేవునికి ఎంతగానో వందనాలు. అసలు 2021 చూస్తానని అనుకోలేదు, అది వివరించలేను అనమాట. చూడటానికి చిన్న దెబ్బలే కానీ అది ఆ సిచ్యువేషన్ని నేను అసలు వివరించలేకపోతున్నాను. అసలు ఒక్కసారి కంపెనీ అంతా అసలు సైలెంట్ అయిపోయింది ఒక అరగంట దాకా. ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియదు, అసలు అక్కడ నిల్చున్న నాకు కూడా తెలియలేదు. ఆ చక్రంతో సహా ఊడొచ్చేసి వెనక్కి ఇలా కిటికీకి తన్నింది. ఆ ఎదురుగుండ వండు నన్ను ఇలా పక్కకు లాగేసినట్టుగా వచ్చేసినప్పుడు ఈ పీక దగ్గర కొంచెం తెగిందన్నమాట. అంత ప్రాణపాయ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు.
నాకుటుంబం నేను అంతమోరకి సన్నిధిలో మేము నిలబడాలని మీ అందరూ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక. నామనికి వందనాలు, అయ్యగారమ్మ గారికి వందనాలు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. నా పేరు అంజలి. మేము అన్యులుగా ఉండేవాళ్ళం, మారి 3-4 సంవత్సరాలు అయిపోయింది. అయినా నేను ఇంకా బాప్తిజం అయితే తీసుకోలేదు. అసలు నేను చదువుతానని అయితే అనుకోలేదు. మేము హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చాక అసలు నా జీవితంలో చదువు ఉంటుందా అన్న క్వశ్చన్ మార్క్ నాకు ఉండేది. కానీ మరి మేము ఏ రోజైతే చర్చ్కి వచ్చామో నెక్స్ట్ డే, నాకు బాగా గుర్తు 25th క్రిస్మస్, మాకు అసలు అప్పటి వరకు అయితే తెలీదు. నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కానీ ఎగ్జాక్ట్గా అసలు దేవుడు అంటే ఏంటో కూడా నాకు తెలీదు. 25th క్రిస్మస్ ఆ రోజు చూశాను, ఇలాగే ఉంటుందేమో రోజు చర్చ్ అనుకున్నాను. ఆ రోజు వచ్చాము, ప్రేయర్ చేయించుకున్నాము. అమ్మగారి దగ్గర ఏమవుదమ్మా మంచిగా ఉంటారని చెప్పారు. ఇంకా వెళ్ళిపోయాము. ఆ వచ్చే ముందు రోజు కూడా మమ్మీ డాడీ నేను నలుగురం చనిపోదాం అనుకున్నాము మాకున్న బాధల్ని బట్టి. కానీ దేవుడు మమ్మల్ని కాపాడాడు. ఎప్పుడైతే మేము చర్చ్కి వచ్చామో ఆ నెక్స్ట్ రోజే నన్ను మా చెల్లిని ఫస్ట్ అయితే నన్ను చదివిస్తానని వచ్చారు. అసలు నా తర్వాత నేను ఒక్కదాన్నే రాను, నాతో పాటు మా చెల్లి కూడా తీసుకెళ్తానంటే నేను వస్తానన్నాను. అదేవిధంగా మరి దేవుడు కృప ఏంటో మాకు తెలీదు. నాకు అప్పుడైతే అసలు ఏం తెలియదు కూడా. అసలు షాక్ అయిపోయాం. వచ్చారు, తీసుకెళ్లారు. నేను 8th, 9th, 10th అక్కడే చదివాను, ఇంటర్ కూడా చదివాను. అసలు నిజం చెప్తున్నాను, ఎంత డబ్బు పెట్టినా కానీ అలాంటి హాస్టల్లో చదవలేము. బట్ ఫ్రీ ఎడ్యుకేషన్ దేవుడు ఇప్పించాడు, అందుని బట్టి దేవుడికి వందనాలు. నాకు 10th వరకు కూడా బైబిల్ చదవడం రాదు, అంటే చర్చ్కి వచ్చేదాన్ని కాదు, హాస్టల్లోనే ఉండేదాన్ని. ప్రేయర్ చేయడం కూడా నాకు తెలీదు. నా 10th అయిపోయాక ఒకసారి మళ్ళీ వచ్చాను ఇక్కడికి. అప్పటి వరకు మమ్మీ డాడీ వచ్చేవాళ్ళు మారారు. అప్పుడు మా స్థితి కూడా మారిపోయింది మొత్తం. ఎంతో ఘనంగా దేవుడు దీవించాడు. ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు దేవుడు మమ్మల్ని ఎంతగా హెచ్చించాడు. అదేవిధంగా నాకైతే 10th అసలు అది ఒక క్వశ్చన్ మార్క్. అసలు నేనైతే ఏం చదివేదాన్ని కాదు. చదువు అంటే ఇంట్రెస్టింగ్ కానీ మాటలు ఇవే ఎప్పుడు. ఇంకా నేను ఫెయిల్ అయిపోతానేమో అనుకున్నాను. కానీ దేవుడు నన్ను 10th కూడా హెచ్చించాడు. ఇంటర్మీడియట్ అసలు నా మార్క్స్ చూసి నేనే షాక్ అయ్యాను. ఇవి నా మార్క్స్ కాదనుకొని నాకు మా బావ పెట్టాడు నా మార్క్స్. ఇక అవి నాకు మార్క్స్ కాదు అని మళ్ళీ నెట్కెళ్ళి చెక్ చేసుకున్నాను. కానీ అవి నా మార్క్సే. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఇక బీఎస్సీ జాయిన్ అయ్యాను. అసలు అక్కడ జాయిన్ అయ్యాను కానీ హాస్టల్ కొంచెం కష్టమే. నాకైతే అసలు ఎలా వెళ్ళి జాయిన్ అయ్యాను కూడా తెలీదు. మమ్మీ డాడీ ఎప్పుడు నీ ఇష్టమే అని, అమ్మ నువ్వు ఇష్టం వచ్చినట్టే చదువుకోమనేవాళ్ళు. అక్కడికి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత రోజు ప్రేయర్ చేసుకునేదాన్ని. తండ్రి నీ చిత్తం ప్రభువా, అప్పటికి ప్రేయర్లో చాలా ఎదిగాను అన్నమాట. ఒకటే ప్రేయర్ చేసుకునేదాన్ని, నువ్వు ఎందు నిమిత్తం ఇక్కడికి తెప్పించావో నాకైతే తెలీదు, కానీ నువ్వు మాత్రం నీ సాక్షిగా నన్ను నిలబెడతావని నాకు తెలుసు అని. నేను చదవడం మా రిలేటివ్స్ ఎవరికి ఇష్టం లేదు అసలు. కానీ అయ్యగారు మాత్రం నన్ను 10th డాడీ చదివాపిస్తానని అనేసారు, పెళ్లి చేసేస్తానని. అయ్యగారు నాకు తోడయ్యండి, లేదు నేను దేవుడికి ప్రేయర్ చేసి చెప్తానన్నారు. దేవుడు నాకు చదివే చూపించాడంట. అందుని బట్టి దేవుడికి వందనాలు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా నేను మంచిగా పాస్ అయిపోయాను. ఇంకా అప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, అప్పుడు నాకు అసలు బాగాలేదు. నాకు ఎప్పుడు ఎగ్జామ్స్ అప్పుడే బాగోదు. ఇంకా చాలా ఏడ్చాను, మమ్మీకి ఫోన్ చేసి కూడా ఏడ్చాను. మమ్మీ నేను ఎగ్జామ్ రాస్తానో లేదో కూడా నాకు తెలియదు. మేము 4 అవర్స్ నిల్చోవాలన్నమాట. నిల్చుని నెక్స్ట్ వైవాకి మేము అటెండ్ అవ్వాలి. అసలు ఆ 4 అవర్స్ కూడా నేను నిల్చుంటానని నాకు తెలియదు. ఫుల్ ఫీవరు. మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తామన్నా వాళ్ళు బాధపడతారని. ఇంకా రూపకి ఫోన్ చేసి ఒకటే ఏడుపు నేను, ఎగ్జామ్కి వెళ్తానో లేదో నాకైతే భయంగా ఉంది రూపాని. సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి నీ సన్నిధిలో అనుకున్నాను. అదేవిధంగా అసలు వెళ్ళాను, వాళ్ళు ఏది అడిగితే అది చెప్పగలిగాను. అందు నిమిత్తం దేవుడికి వందనాలు. నాకు తెలుసు అది నా జ్ఞానం కాదు, దేవుడు ఇచ్చిన జ్ఞానమే. నేను ఒక్కటే ప్రేయర్ చేసుకున్న దాన్ని. తండ్రి సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానంలో నాకు కొద్దిపాటి జ్ఞానమే నా దయచేయి తండ్రి అని నేను ప్రేయర్ చేసుకునేదాన్ని. అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వస్తే అనగా నేను ప్రేయర్కి వచ్చాను. అప్పుడు నేను అయ్యగారిని ఒకటే అడిగాను, అయ్యగారు నాకు రిజల్ట్స్ వస్తున్నాయి, భయం వేస్తుంది, ప్రేయర్ చేయను అంటే నువ్వు మంచిగా ఉంటే అంతా మంచిగా జరిగిద్దామా అన్నారు. ఆ మాట నాకు బాగా ఆత్మీయంగా అనిపించింది.